అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలపారని వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మాణికేవర ప్రసాద్ అన్నారు. ఈ నెల 9 నుండి వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు మద్దళ్ళగిరి కిలారి రోసయతో కలిసి డాక్టర్ మాట్లాడారు. గుండూరు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పేద ప్రజలు అభివృద్ధి చెందాలంటే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆ దిశగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమా, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, సజిల, వివిధ శాఖల చైర్మన్లు, డైరెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేపు ఒక వైఎస్ఆర్ పార్టీకి ఒక చాలా ముఖ్యమైన దినం ప్రారంభం కాబోతాం. గత 4.5 సంవత్సరాలుగా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి ఆ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో దేశానికి ఒక ఆదర్శంగా పరిపాలించిన పరిస్థితిని మనందరం చూస్తూ ఉన్నాం. ఈ పరిపాలనలో జరిగిన సంస్కరణలు చాలా గొప్ప సంస్కరణలు జరిగాయి. ఈ సంస్కరణల ద్వారా పేదరికం తగ్గింది, వ్యవసాయ రంగంలో అద్భుతమైన మార్పులు వచ్చాయి, వైద్య రంగంలో అనేక మార్పులు వచ్చాయి, విద్యా రంగంలో మార్పులు వచ్చాయి, పేద ప్రజలకు న్యాయం జరిగింది. మిగతా రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా మంచి చేస్తుంది, బాగా చేస్తుంది, మంచి ఆదర్శవంత ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాలు ఒప్పుకుంటారు. ఈ సందర్భంగా రేపటి నుంచి పార్టీ అనుబంధ సంఘాలు ప్రతి నియోజకవర్గంలో కూడా జగన్ గారే మళ్ళీ కావాలి, దాని టైటిల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే అనే ఒక కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. మా జిల్లా మొత్తం అన్ని రాష్ట్రవంతా ప్రారంభిస్తున్నాం. ఈరోజు గుంటూరు జిల్లా కార్యకర్తలు నాయకులందరూ కలిసి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రేపటి నుండి వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభం కాబోతా ఉంది. మధ్యాహ్నం నుండి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి మళ్ళీ ఎందుకు కావాలి, అలాగే ఈ 4.5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి గతానికి మరి ఈ రోజుకి ఆ తేడా ప్రజల దగ్గరికి తెలిపే విధంగా ఈ కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది. అందుకే ఈరోజు ఒక అభివృద్ధి అంటే రెండు రకాల కొలుస్తాం, ఒకటి సంక్షేమం, అలాగే ఇంకోటి పారిశ్రామిక. ఈ రెండు రంగాలు ఎలా పనిచేస్తున్నాయి, ఈ రెండు రంగాలు ఎలా ముందుకెళ్తాయి, ప్రజలకి నిజమైన ప్రతిఫలం అందుతుందో తెలిపే విధంగానే ఈ రెండు ఉంటాయి. ఒకటి సంక్షేమం దిశగా, ఇంకోటి అభివృద్ధి దిశగా. ఈ రెండు ఉంటేనే ఏ రాష్ట్రమైనా ప్రగతి ప్రాంతంలో నడుస్తుంది. ఇవాళ సంక్షేమ రంగంలో విద్య వైద్య రంగాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. ఇవాళ ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మనం గనక చూసుకున్నట్టయితే కేవలం సంక్షేమ రంగానికి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేదులు పేసుకున్న ప్రభుత్వం మనం చూసాం. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ రంగంలో డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషియర్ ద్వారా మరి ఎంతమందికి లబ్ధి కోరిందో, 2 లక్షల కోట్లు ఇచ్చామో మనం చూస్తున్నాం. సుమారుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాం, అంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ సంక్షేమ రంగంలో ఈ 4.5 సంవత్సరాల్లోనే మనం ఖర్చు పెట్టాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నా, అభివృద్ధి మీద చర్చ నడుస్తూ ఉంది. ఈ రంగంలో మనం ఎక్కడున్నాం, నిజానిజాలు వాస్తవాలు తెలిపే విధంగా ఈరోజు ప్రజల వద్దకి వెళ్ళే కార్యక్రమం తీసుకున్నాం. మనం చూసుకుంటే 2017-18 మధ్యన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో మన అభివృద్ధి ఏంటి, రాష్ట్ర అభివృద్ధి 22వ స్థానంలో మనం ఆ రోజు ఉన్నాం. 28 రాష్ట్రాలు 22వ స్థానంలో ఉన్నాం. అలాగే 21, 22న మనం ఏ స్థానంలో ఉన్నాం అభివృద్ధిలో, అంటే నంబర్1 స్థానంలో ఉన్నాం. మరి ఇవన్నీ కూడా నేరుగా ప్రజలకు మనం తెలపాలి, ప్రజలకి తెలుసుకునే విధంగా మరి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి చెప్పే విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం. వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం రేపు 9వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభోత్సవం కాబోతూ ఉంది. ఇది ఎందుకు చేస్తూ ఉన్నాం, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. విద్యా వ్యవస్థలో అలాగే వ్యవసాయ రంగంలో
అలాగే ఆరోగ్య రంగంలో అదే విధంగా పరిపాలన విధానంలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ప్రజల దృష్టికి తెలియజేయడానికి అదే విధంగా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఈ భారతదేశంలో పురోగతి సాధించే రాష్ట్రంలో నంబర్ 1 దిశగా మరి ఆంధ్ర రాష్ట్రం పయనిస్తా ఉంది అది ఏ విధంగా పయనిస్తా ఉందంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధికి ఒక గట్టి పునాదులు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వేస్తా ఉన్నారు విద్యలో పెను మార్పులు తీసుకొచ్చారు వ్యాపారంలో మరి రైతు అనేవాడు ఎప్పుడు లాభసాటిగానే ఉండాలి నష్టం అనేది చూడకూడదు రైతైనవాడిని కాపాడాలి అనే ఒక గట్టి దృఢ సంకల్పంతో ఆయన పని చేయడం జరుగుతుంది అందుకనే వ్యాపార రంగంలో భారతదేశంలోనే మరి అత్యుత్తమైన స్థానంలోకి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం వస్తా ఉంది అలాగే మరి ఆరోగ్య రంగంలో మీరు చూస్తుంటారు ఈ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి బ్రహ్మాండమైన ఆరోగ్య జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం మరి పెద్ద ఎత్తున ఇంటింటికి ఇవాళ ఆరోగ్యం తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది కాకుండా పరిపాలనా విధానంలో తీసుకొచ్చిన మార్పులు సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతి గడప గడపకి ప్రభుత్వ విధానాన్ని మరి ప్రతి ఇంటికి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఇవాళ ఏ ఈ రాష్ట్రంలో ఏ ఈ రాష్ట్రంలో ఇవాళ అత్యధికంగా ఉన్న పేద సామాన్య కుటుంబాలన్నిటికీ లబ్ధి చేకూర్చాలి వాళ్ళందరికీ మంచి జరగాలి ప్రతి కుటుంబం అభివృద్ధి పయనించాలనే మరి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు 2.5 లక్షల రూపాయల నేరుగా మధ్యవర్తి అనేవాడు లేకుండా పారదర్శకంగా అందరి ఇంటికి చేరుతా ఉన్నాయంటే ఈ కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి సాధించినప్పుడు అదే నిజమైన అభివృద్ధి ఈ ప్రభుత్వం మరి సంకల్పిస్తూ ఉంది.